హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు లక్ష్మీస్ గార్డెన్. చూడండి, ఇవాళ మనం ఈ వీడియోలో బీరకాయ అండి, ఇది దీని నుంచి విత్తనాలు ఎలా సేకరించుకోవాలి, సేకరించిన విత్తనాలను ఎలా నాటుకోవాలి, ఈ విషయాల గురించి తెలుసుకుందామండి. చూడండి, ఇంత గలగలా సౌండ్ వస్తుంది. సౌండ్ వినిపిస్తున్నదా అండి? గలగల ఆడుతున్నారు అంటే కాయ బాగా తయారైంది, నా లోపల విత్తనాలు కూడా బలంగా ఉన్నాయని అర్థమండి. చూస్తున్నారు కదండి, సో ఇదండి. సో రండి, దీని గురించి తెలుసుకుందాం. దీన్ని ఎలా ఓపెన్ చేస్తాం, దీని నుంచి సీడ్స్ ఎలా సేకరిస్తాం అన్నది తెలుసుకుందాం రండి. చూడండి, ఇది నేను కట్ చేశానండి, ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే దీనిలో ఇలా ఉన్నాయండి సీడ్స్. లోపలంతా బీరకాయ పీచు అంటాం కదండి మనం. ఎండిపోయిన తర్వాత కాయం బాగా ముదిరియండి. ఒక 3 మంత్స్ అయిన తర్వాత దీని తలుక పొజిషన్ ఇదండి. సో చూస్తారు కదా, ఎన్ని ఎన్ని విత్తనాలు మనం సేకరించుకోవచ్చో. ఎప్పుడైనా బీరపాతకి మొదటిసారిగా పెద్ద కాయ కాచినప్పుడు ఆ విత్తనాలు సేకరించుకుంటే మంచి విత్తనం మనం తయారు చేసుకున్నది బలమైన విత్తనం అవుతాయి. సో తర్వాత మొక్కలు బాగా వస్తాయన్నది ఒక థియరీ అండి. కాబట్టి ఈ ప్రక్రియలో మనం ఈ విత్తనాలని ఇలా జాగ్రత్తగా సేకరించుకోవాలండి. ఇలా సేకరించుకున్న విత్తనాలని ఒక 2-3 రోజులు వాటర్లో కొంచెం నానబెట్టేసుకోవాలి. నానబెట్టేసుకున్నాక ఆ విత్తనాలని మనం నాటుకోవచ్చు. చూస్తున్నారు కదండి, ఇదండి రండి, ఈ విత్తనాలని ఎలా నాటుకుందామో చూద్దాం రండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎన్ని విత్తనాలు ఉన్నాయో. ఈ తెల్ల తెల్లగా ఉన్న విత్తనాలు ఇవి రావండి. గురించి ఇంకా కొంచెం ముద్రలేదు నాకు, మా దానివల్ల ఇది పాదుని నేను తీసేసానండి, సరిగ్గా బలంగా రాలేదు. సో ఈ విత్తనాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూద్దాం రండి, వీటిని ఎలా నాటుకోవాలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఈ కంటైనర్ ఇలా వెడల్పుగా పెద్ద కంటైనర్లో తీసుకుందామండి. ఎందుకంటే బీరపాదు అన్నది చాలా పెద్దగా వస్తుంది, బలంగా రావాలంటే మనం తర్వాత దీనికి కిచెన్ వేస్ట్ అవి కూడా యాడ్ చేస్తామండి. కంపోస్ట్ యాడ్ చేయొచ్చు, అలాగే ఫెర్టిలైజర్స్ అంటే న్యాచురల్ ఫెర్టిలైజర్స్ ఏమైనా ఇవ్వచ్చండి. వర్మీ కంపోస్ట్ ఇవ్వచ్చు, కిచెన్ వేస్ట్ ఇవ్వచ్చు, తర్వాత ఆవు పేడ అది కూడా మనం ఇవ్వచ్చండి. సో ఇలా దీన్ని మట్టిని మనం రెడీ చేసుకున్న తర్వాత ఎక్కడైతే దీన్ని నాటుకోవాలనుకుంటున్నామో ఆ కంటైనర్లో ఇలా చిన్న చిన్న రంధ్రాలు చేసుకోవాలండి. చిన్న చిన్న రంధ్రాలు చేసుకోవాలండి. ఇలా ఎన్ని విత్తనాలు అయితే నాటుకోవాలనుకుంటున్నామో మొట్టమొదటి మొలకు వచ్చిన తర్వాత దాన్ని బలంగా వచ్చినటువంటి 2 మొక్కలను ఉంచుకుని వీక్గా ఉన్న 2-3 మొక్కల్ని తొలగించినట్లయితే దానికి పాదకి బలం దొరుకుతుందండి ఈ కంటైనర్లో. సో ఈ క్రమంలో ఒక్కొక్క కన్నంలోని ఒక్కొక్క రంధ్రంలోని ఒక్కొక్క విత్తనాన్ని ఇలా నిలువుగా కనిపిస్తున్నదా అండి, ఇలా నిలువుగా, ఎందుకంటే ఈ పైనుంచి నేను పట్టుకున్నాను కదా, ఆ ప్లేస్ నుంచి దానికి మొలక అన్నది వస్తుందండి. కాబట్టి సో దాన్ని అలా జారబెడుచుకోవాలండి. ఒక్కొక్క విత్తనాన్ని నాటుకోవాలి. నాటుకున్నట్టయితే దీనిలోని బలంగా వచ్చిన 2-3 మొక్కల్ని ఈ వెడల్పాటు కంటైనర్లో ఉంచుకోవచ్చండి. ఉంచుకుని తర్వాత మెల్లిగా మనం ఫెర్టిలైజర్స్ వేయించుకున్నట్టయితే దానికి కావాల్సిన బలం వస్తుందండి. ఈ విధంగా చేసుకుని దాన్ని మనం ఇలా క్లోజ్ చేసేసుకోవాలండి. కన్నాన్ని ఎక్కువ లోతు నాటకూడదండి, 1/2 ఇంచ్. గింజ ఎంత ఉందో దానికి అంతే లోపలికి ఉండేలాగా మనం అలా క్లోజ్ చేసుకుంటే సరిపోతుందండి. చూస్తున్నారు కదండి, ఇది బీర విత్తనాలు నాటుకునే పద్ధతి అండి. చాలా సులభండి, లేదు బయట మార్కెట్లో మనం కొనుక్కోవచ్చు అండి. కొనుక్కుని కూడా నాటుకోవచ్చు మొదటిసారిగా నాటుకునేటప్పుడు. తర్వాత నుంచి మనం విత్తనాన్ని మనమే తయారు చేసుకోవచ్చండి. ఇదండి బీరపాదు. నాకు ముందు ఉంది, నేను వీడియో తీయడానికి కుదరలేదు. ఈ రకంగా విత్తనాలు అన్నవి తయారయ్యండి. బీర విత్తనాలు ఈ తెల్లగా ఉన్నవి పనిచేయవండి, నల్లని విత్తనాలు మాత్రమే పనిచేస్తాయి. ఇంకొక టెస్ట్ ఏంటంటే సీడ్ మొలకెత్తడానికి మంచి విత్తనం అవునా కాదా అనేది మనం వాటర్లో కనుక వేసినట్టయితే అది లోపలికి మునిగి ఉంటుందండి. వాటర్లో వేసినప్పుడు ఇలా కొన్ని విత్తనాలు మొలుగుతాయి చూడండి. ఇలా పైన తెలియని విత్తనాలు పనిచేయవండి, కొంచెం నానిన తర్వాత అవి లోపలికి వెళ్ళిపోతాయి. అది మనం చెక్ చేసుకుని విత్తనాన్ని ఎప్పుడైనా సరే సెలెక్ట్ చేసుకోవడం చాలా మంచి పద్ధతి అండి. నేను ఈ విత్తనాలను ఇలా నీటిలో వేస్తున్నాను. కొన్ని డొల్ల విత్తనాలు ఉంటాయండి, అవి పనిచేయవు, అవి డూప్లికేట్ కింద పనిచేస్తాయి.
తీసుకుంటే మొలకలు రావండి వాటి నుంచి. అలా లోపలికి ఏవైతే మునిగిపోయి ఉన్నాయో ఆ విత్తనాన్ని ఒకరోజు నానబెట్టుకుని, రాత్రి నానబెట్టుకుని పొద్దున్న మనం గనక దీన్ని యూస్ చేసుకున్నట్టయితే ఈ విత్తనాలన్నీ కూడా చక్కగా మొలకెత్తుతాయండి. చూస్తున్నారు కదండి, ఇది ఈరోజు వీడియో అండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ రకంగా సబ్స్క్రైబ్ చేయడం వల్ల, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల మనకి మీకు నోటిఫికేషన్ వస్తుందండి. సో నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీ దాకా రీచ్ అవుతుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో. అండ్ కొంచెం ప్రయత్నం చేయండి, ఇంట్లోనే కుదిరేలా మొక్కల్ని పెంచుకోవచ్చండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. సో నేను ఇప్పుడు ఇందులో మునిగిన విత్తనాలని కొన్నింటిని కూడా ఇందులో యాడ్ చేస్తున్నానండి. చూద్దాం ఎలా వస్తుందో దీని అప్డేట్, మళ్ళీ మీకు నేను తర్వాత వీడియోలో ఇస్తానండి. ఇలా చేసిన తర్వాత లాస్ట్లో దీనికి వాటరింగ్ చేయాలి కదండి. సో ఇలా వాటరింగ్ చేసేసి రోజు కూడా కొంచెం వాటర్ చేస్తే చాలండి. మనం లోపల తడి మ్యాటర్ కానీ ఉన్నట్టయితే, అంటే మెన్యూరు అలాగే కిచెన్ వేస్ట్ ఇలాంటివి ఏమైనా వేసినప్పుడు ఆటోమేటిక్గా వాటి తడి కూడా మొక్క తీసుకుని బలంగా పెరుగుతుందండి. కాబట్టి ఓవర్ వాటరింగ్ చేయకూడదండి. సో కేవలం మట్టి అయినప్పుడు స్టార్టింగ్ విత్తనం మనకు వచ్చేదాకా ఎప్పుడూ ఈ పైన తడి మాత్రం కొంచెం ఉండాలండి, ఆరిపోకూడదు. సో ఈ విధంగా చేసినట్లయితే మనం చక్కగా మొక్కల్ని పెంచుకోగలుగుతామండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.